ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. మార్చి ఏప్రిల్లో బహుశా సర్పంచ్లు కొంచెం లేట్ అయ్యేది అనుకుంటా. మున్సిపాలిటీస్ అవి అయితే మార్చిలోనే వచ్చేసేటివి, సర్పంచ్లు ఆ తర్వాత నెల వచ్చేవేమో. అలాంటిది ఇలా 2021లో ఎన్నికలు జరిగి అందులో కూడా దఫదఫాలుగా ఫలితాలు వచ్చే నేపథ్యం ఇది. తొలిగా మా ఆనందాన్ని వ్యక్తం చేయడం నేను ఇంతకుముందు అన్నట్టు, దీంతో పాటు ఒక్కసారి అసలు ఏమి జరిగింది అని ఎవరు వేసుకోవడంతో పాటు ఈరోజు గతంలో ఏ రాజకీయ పార్టీ దివాలా తీసి అడ్డంగా ఎత్తిపోయిన పార్టీ కూడా వ్యవహరించని రీతిలో పార్టీ మొత్తం నిజంగా ఐపీ పెట్టేసిందా అని పిలిచే రకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ డాంబికాన్ని కూడా ఎత్తి చూపడం మా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం. ఈరోజు అచ్చెన్నాయుడు అన్నారంట, అచ్చెన్నాయుడు గారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, డమ్ము ఉంటే ఎన్నికలు పెట్టండి అని. మరి బదులు వరుస పెట్టేసి పెట్టిన దాంట్లో నువ్వు నిలబడలేదు, అక్కడి నుంచి తప్పుకున్నావు. తప్పుకున్నానని ఎప్పుడన్నావు ఒక పక్క పోటీ చేస్తూ ఎందుకైనా మంచిది ఫేస్ సేవింగ్ ఒక సాకు కోసమని అది చెప్పి తప్పుకున్నట్టు ప్రకటించి ఈరోజు ఆ సాకు కింద మేము పోటీలో లేని ఎన్నికలు, దాంట్లో మీరు గెలవడం ఏంది మేము ఓడడం ఏంది, ఇప్పుడు దమ్ముంటే మళ్ళీ ఎన్నికలు పెట్టండి అంటున్నారు. పాత సామెత గుర్తొస్తుంది, అప్పుడైతే ఐదింది ఇప్పుడు నన్ను కొట్టు నన్ను కొట్ట, లేకపోతే ఆయన కొట్టు ఈయన కొట్టు పక్కన చూపిస్తా ఎవరో తన హీరోయిజం చూపాలని ప్రయత్నం చేసినట్టుగా ఒక్క బోర్లా పడి మూతి ముక్కు చదువునై 2019లో. ఆ తర్వాత అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఏవైనా లోపాలుంటే ఎత్తి చూపుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలనే కనీస ఇంగితం అప్పుడన్నా రాకపోగా మరింత బరి తెగించి తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంత విశృంఖలత్వము, ఎంత అడ్డగోలుతనము, ఎంత అరాచకము ఉన్నదో అదంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దానికి రెండింతలు చేసి ఈసారి న్యాయస్థానాల మీదుగా వాటిని ఆశ్రయించుకొని ఏదో జరిగిపోతోందని ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తోందని ఎక్కడో కొంపలు అంటుకుపోతున్నాయన్నట్టు మరొక వర్చువల్ వీడియో 2 ఏళ్లగా చూపుతున్నది పచ్చే అబద్ధమని, అమరావతి వర్చువల్ దానికంటే కూడా ఇది ఇంకా ఘోరమైన కల్పితమని. నిజం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు 10 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ ఏమేమి పరిశీలించి ప్రజలకు ఏమేమి చేసి ఏ రకంగా వారిని శాశ్వతంగా పేదలను పేదరికం నుంచి బయటికి తీసుకురావడము, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సస్టైనబిలిటీతో అంటే ఒక నిలకడగా అభివృద్ధిని నిలిపి ఏదో తాత్కాలిక బబుల్లాగా కాకుండా ఎలా చేయాలనే ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టి దాని ఫలితాలు బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రతిఫలిస్తుండగా ఈ ఎన్నికలు రావడం అనేది 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి శభాష్, ఇలాగ ఉండాలి పాలన అని జనం టిక్కు పెట్టినట్టుగా 85% తగ్గకుండా పైన ఈరోజు కొన్ని చూస్తే 90 దాటినట్టున్నాయి. జడ్పీటీసీలు 90 ఇప్పటి వరకు వచ్చిందని పెడితే 98% జడ్పీటీసీలు విజయం సాధించాం. గుర్తు మీద ఇది ఒక స్పష్టమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చితే అబద్ధాలు కల్పితాల మీద కాకుండా విశ్వసనీయత మీద నచ్చితే ఎలా హక్కును చేర్చుకుంటారనే దానికి ఈ ఎన్నికల ఉదాహరణగా భావిస్తున్నాం. చాలా చాలా పాఠాలు గుణపాఠాలు దీని నుంచి నేర్చుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా. అందులో గుణపాఠం నేర్చుకోవడానికి వాళ్ళకు అవసరం దశలో ఉన్న పార్టీ టీడీపీకి పెద్ద అవకాశం లేదు, కానీ ఇంకా ఎవరైనా ఉన్నా భవిష్యత్తులో రావాలనుకున్నా కాలాలు మారినాయి, ఇప్పుడు ఏదో ఊరికి పైపైన కబుర్లు చెప్పి పోవడం కాదు, నిజంగా నిలబడి ఉన్నామనేది ప్రాక్టికల్గా ఆచరణలో. అలాగే 4 ఏమన్నా పెద్ద పెద్ద వీజేసి డౌల్స్ అంటారు కదా, ప్రలోభ పెట్టే రకంగా పథకాలు పెట్టడం కాదు, నిజంగా ప్రజలకు ఉపయోగపడేవి చేస్తే అన్ని వర్గాలకు ముఖ్యంగా అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళకు ఆర్థిక సామాజిక రాజకీయ స్వాతంత్రం స్వేచ్ఛ నిజమైన సమానత్వం ఇవ్వగలిగితే
अलागे वाटन्नीटिकी अतीतंगा पेदरिकम नुंचि बयटपडेसे रकंगा नेनु इंतकुमुंदु अन्न निलकडतो कूडिन अभिवृद्धिनि अंदिंचगलिगिते अन्नि रकालुगा विद्यापरंगा वैद्यपरंगा వ్యవసాయంలోనైతేమి ఎవరికి వాళ్ళు తమ సొంత కాళ్ళ మీద నిలబడి తమ కుటుంబ శ్రేయస్సు కోసం తమ పిల్లల భవిష్యత్తుకు ఏమి చేయాలనేది వాళ్ళే ప్లాన్ చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయే రకంగా బాటలు వేస్తే ఎలా ఉంటాయి ఫలితాలు అనేది రెండేళ్లలోనే చూపించిన దీశాలి గొప్ప మహాన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది సువర్ణ అక్షరాలతో రాసుకునే రకంగా రెండేళ్లలోనే తెలియడంతో పదేళ్ల ముందుకు రాష్ట్రం పోతుందన్న నమ్మకం ప్రజలకు రావడంతో ఈ ఆశీస్సులు ఇచ్చారని ఎలాంటి ఇది లేకుండా సంకోచం లేకుండా మేము చెప్పగలుగుతున్నాం. అది ప్రజలకు తెలుసు. ఇందులో ఎవరూ మర్చిపోకూడని విషయం ఎక్కడ దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగనంత అన్యాయంగా 2020లో మొదలైన ఈ ప్రక్రియ 2021 సెప్టెంబర్ ఈరోజు 19 సెప్టెంబర్ 19న ఈ ఫలితాలతో ఎండ్ కావడం అనేది బహుశా ఇంత సుదీర్ఘ తల్లి గర్భం నుంచి చిన్న శిశువు అయినా 9 నెలల్లో వస్తుంది. ఇది సంవత్సరం ఉన్నర. మరి అది ఎన్నికల కమిషన్ ఘనత అనుకోవాలా లేకుంటే ప్రజాస్వామ్య ఇన్నేళ్ళ స్వాతంత్రంలో తర్వాత ఇంత మ్యానిపులేషన్ చేయడానికి కూడా వ్యవస్థలు వాటికి లోన్ అవుతాయి మ్యానిపులేషన్ కరడానికి ఉదాహరణగా తీసుకోవాలనా? అట్లా చూస్తే అది గుణపాఠం దీంట్లో తీసుకోవాలి. రెండవది 2019లో మా ప్రభుత్వం వస్తే 2020 ఓ సంవత్సరం జరగాల్సిన తర్వాత జరగాల్సిన ఎన్నికలు 2018లో జరగాల్సిన ఎన్నికలు అది కూడా చెప్పాలి. ఇవి ఆ రోజు ఆయనకు ధైర్యం లేక జనం ఆ రోజే చీకొడతారు. ఇంకా ముందుకు పోవాలి. గుర్తు చేసుకుంటాం ఒకసారి 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడున్న తన డమ్మీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా దాన్ని మేనేజ్ చేసి ఆ రోజున వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆఖరు నిమిషంలో ఎన్నికలు తెచ్చిపెట్టిన విషయం ఒకసారి మనం వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ రోజు ఇట్లా మీలాగా పిరికి పందల ఏడుపులో అరుపులో మేము పెట్టలా నిజానికి చాలామంది చెప్పారు ఇప్పుడు ఎందుకు ఆ ఎన్నికలు మనం నేరుగా ఆ ఎన్నికలకు పోదామని. ఏది జనరల్ ఎన్నికలకు అంతకుముందు తమిళనాడులో అట్లా కూడా చేసే పొలిటికల్ పార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లెట్ అస్ ఫేస్ ఇట్ రిజల్ట్ ఎట్టున్నా సరే మనం ఫేస్ చేయాలని నిలబడి అప్పుడు దాంట్లో రెస్పెక్టబుల్ వాళ్ళకు వచ్చిన దానికి దాదాపు దగ్గరగా అంత ఆఖరు నిమిషంలో వచ్చిన భావోద్వేగాలతో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జనరల్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఏకపక్షంగా ఓటు వేసే పరిస్థితిలో గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు వచ్చి దాని ప్రభావం ఎన్నికల మీద పడాలనే ఒక కుట్రతో ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షం డమ్మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఇద్దరు కలిసి కేసులు వేసే నడిపారు ఇద్దరు తెరమన నుంచి ఈయనే నడుపుతున్నారు లాస్ట్ మినిట్లో ఆ రోజు ఆ రకంగా కుట్రతో తెచ్చిపెట్టారు. కానీ మా పార్టీ చెల్లించలే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించలే. డి అంటే డిఎన్ఆర్ తగిలాము ప్రజాస్వామ్యంలో అదొక పరీక్ష ఎదుర్కొందాం దాని నుంచి వచ్చిన ఫలితాలు తీసుకున్నాం ప్రజలు ఆదరించారు తర్వాత విడిపోవడము అదే హిస్టరీ తీసుకుంటే 2018లో పెట్టాల్సిన ఎన్నికలు చంద్రబాబు నాయుడు ఎందుకు వెనక్కు పోయారో తెలియట్లా. నిజంగా ఆయనకు 2014-19 మధ్య రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేసే భ్రమరావతి అనే దాంతో ఎక్కడికో తీసుకెళ్లి సింగపూర్ను క్రియేట్ చేసిన ఘనత తనకుంది ప్రజలు ఓన్ చేసుకుంటారనుకుంటే 19 సంవత్సరం ముందు ఎందుకు పెట్టలేకపోయారో తెలియలే. వాయిదాలు వేసుకుంటూ వచ్చారు అప్పుడు ఈ నిమ్మగడ్డ రమేష్ అప్పుడే ఉన్నారు. అప్పుడు ఏమడ్డం వచ్చిందో ఆ నుంచి లాగుతూ వస్తే 2020కి కేవలం బీసీ రిజర్వేషన్ వల్ల కొంత డిలే అయింది కానీ లేకపోతే ముందైనా ప్రిపేర్డ్గా ఉన్నింది మా ప్రభుత్వం. 2020లో ఆఖరి ఇది మొదలైన తర్వాత 10 రోజులకు దిక్కు తెలియలేదు వాళ్లకు. జనంలో వస్తున్న స్పందన చూస్తే ఇమీడియట్ ఏం చేశారు కరోనా సాకు చూపించి ఎవరితో డిస్కస్ చేయకుండా ఇది మళ్ళీ ఎంతసేపు డిస్కస్ చేసినా అక్కడికే పోతుంది మనం అనుకున్నా 2015 మార్చి 15 వారం రోజుల్లో 6 రోజుల్లో ఈ ఎన్నికలు ఈరోజు ఏదైతే మనం రిజల్ట్స్ వచ్చాయో ఆ పోలింగ్ కూడా అయిపోయేది విత్డ్రాయల్స్ అయిపోయాయి.
గుర్తు చేసుకుంటే అందరూ ఇంకా ఆరు రోజులు ప్రచారం చేసుకుని ఎన్నికల్లోకి వెళ్ళి పోలింగ్ పోవాలి. ఆ రకంగా అక్కడ అభ్యర్థుల భవిష్యత్తును సంవత్సరం పైగా వీళ్ళ అన్యాయమైన దుర్మార్గపు కుట్రలకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై పదవులు లేక వాళ్ళు ఎవరైనా సరే సత్తా ఉంటే వాళ్ళు గెలుచుకోండి చూద్దని ఎవరున్నారు టీడీపీ వాళ్ళు అలాంటి దాన్ని అడ్డం కొట్టాలని చూశారు. అరచేతిని అడ్డం పెడితే ఏం ఆపలేరు అనేది మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కూడా రుజువైంది. మేము అప్పటి నుంచి చెప్తున్నాం మీ పిచ్చి కాకపోతే ఇంకా 10 సార్లు మీరు వాయిదా చేసినా ఏం చేసినా ఎట్ల రకంగా పెట్టినా ఏం చేసినా మళ్ళీ మేమే వస్తాం. ఎందుకు వస్తామంటే కళ్ళ ముందు కనపడుతుంది, ప్రజలు విశ్వసించారు, వాళ్ళ విశ్వాసాన్ని నిలుపుకొని మీ బిడ్డగా ఇంతకంటే ఎక్కువ చేస్తున్నానని చేసి జగన్మోహన్ రెడ్డి గారు చూపారు. దాంతో వాళ్ళు మరింత ఆనందంతో ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎన్నిసార్లు అవకాశం వచ్చినా మేము మళ్ళీ 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 అదే చెప్తామని వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు కళ్ళున్న కబోదుల్లాగా ఉంటే ఏం చేయాలి? అది చూసి ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలని తెలుసుకోకపోగా అక్కసు ఆగింతం ఏడుపు ఆ తర్వాత ఆపుకుంటూ ఆపుకుంటూ అదేమి దింపుడు కళ్ళ మాసలో తెలియదు. మళ్ళీ దీని ఇదే దీనికి మళ్ళీ కరోనా అని చెప్పి ఆ రోజు ఆపి ఆయన 6 వారాలు అని చెప్పి అది పోయింది ఎక్కడ గాలికి. ఆ తర్వాత ఏదైతే అది విత్రాయల్స్ అయిపో 6 రోజుల్లో జరగాల్సిన ఇవి పక్కకు తోసేశారు. మళ్ళీ జరగ చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చింది అర్బన్ ఏరియాస్ పెడితే కొడితే దెబ్బ తగులుతుంది వీళ్ళకు దాని మీద పోదామని. కాదు కాదు అంతకంటే ముందు సర్పంచులు పెడదాం ఇంకా బాగుంటుంది, విలేజెస్లో గొడవలు వస్తాయి, అప్పుడు చేసిన ఆ కుళ్ళుబోతు ఇదే ఏది 2014 చేసిన ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన మళ్ళీ ఏది అది వీటి మీద పడతారు కాబట్టి ముందు దాన్ని పెడతామని. అసలు ఊసేలేని సర్పంచ్ ఎన్నికలు షెడ్యూలే అనే సర్పంచ్ ఎన్నికలు చేశారు, జరిపారు ఆడ ఎడా పెడ వాయించేశారు జనం వీళ్ళను. అది తుక్కుతుక్కుగా కానీ మళ్ళీ నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు ఇది ముందు ఉంది, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు విత్డ్రాయల్స్ అయిపోయినాయి, వీటిని పక్కకు దోసి అవి జరిపారు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో అది ఒక ఆశ మళ్ళీ దింపుడు కళ్ళం అర్బన్ ఏరియాస్లో కొంచెం నెగిటివ్ వస్తే మనం చెప్పుకుంటామని మళ్ళీ ఎడా పెడా కొట్టేశారు. ఆఖరణ ఇంకా తప్పనిసరి దీన్ని పెట్టాల్సి వస్తే అప్పుడు మళ్ళీ డ్రామా మొదలుపెట్టారు. అసలు ఎన్నికలే మొత్తం రద్దు చేసి ఫ్రెష్గా వినండి, ఫ్రెష్గా నోటిఫికేషన్ కావాలా అని మళ్ళీ దానికి కోడ్ లేదని దీనికి ఇట్టపోయి ఆఖరి 2 రోజుల ముందు ఆపాలని చూస్తే ఆ మహానుభావు అక్కడ కోర్టు దగ్గర నుంచి అదేదో ఆగిన వాటిని డివిజన్ బెంచ్ జరుపుకోండి కౌంటింగ్ జరపొద్దంటే 8 ఏప్రిల్ 8న జరిగిన ఎన్నికలు కౌంటింగ్ ఆ బాక్సుల్లో పోలింగ్ బాక్స్ వాటిలో నిక్షిప్తమై ఈరోజు ఆ పెట్టెలు ఓపెన్ అయినాయి. ఈరోజుకు ఇన్ని డ్రామాలు పోనీ ఈ ఎన్నిక చూద్దాం. నువ్వు ఆ పోటీలో ఉండి విత్డ్రాయల్స్ జరిగి అభ్యర్థులుగా ఉండి 6 రోజులు జరిగే ఎన్నికల్లో నువ్వు పోటీలో ఉండి ఎప్పుడైతే ట్రెండ్ మారిందో, ఎప్పుడైతే చూస్తే భూకంపం వచ్చినట్టు వస్తుందో, సునామీ వచ్చినట్టు పాజిటివ్ సునామీలా కనపడుతుందో, ఇంకా దిక్కు తెలియక ఏం చేయాలి తెలియక అక్రమాలు జరుగుతున్నాయి, మేము బైకాట్ చేస్తున్నాం. దానికి ఒక అసలు ఏకంగా ఆయన నాకు ప్రాణభయం ఉంది ఫ్యాక్షనిస్ట్లని ఆయన ఏదో కమిషనర్తో ఆయనతో లెటర్లు రాయించి వీళ్ళ ఆఫీసులో తయారు కావడం, ఆయన హోమ్ మినిస్టర్కి పంపడం, బహుశా ఇంత డ్రామాలు ఇంత అడ్డగోలు డ్రామా ఎక్కడ జరిగినదేమో. ఇవన్నీ జరిగి ఆఖరు ఇంకా ఎలాగో మా వల్ల కాదని చెప్పేసి ఈ ఎన్నికల్లో మేము పాల్గొనమని. ఎందుకు పాల్గొనలా? ఈ జిల్లాల్లో చూడండి, ఇక్కడే ఉన్నారు మా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు, జనసేన టీడీపీ కలిసి ఎన్నికట్లు చేయలే, మొత్తం ఎక్కడైతే వీళ్ళకి లేదో జనసేన వాళ్ళు ముందుకు చూశారు, వాళ్ళే తిరుగుతున్నారు. కావాల్సిన వీడియోలు ఉన్నాయి, మీకు తెలుసు, మీడియాకు తెలుసు. నేను లేము పోటీలో అంటే ఎట్లా? నువ్వు ఒకసారి బీఫామ్ ఇచ్చి విత్డ్రాయల్స్ అయిపోయాకండి, ఆఖరణ 8 ఏప్రిల్ 8 ఎన్నిక జరిగితే దాంట్లో పోటీలో కూడా తిరిగి రోడ్ల మీద మీద తిరిగినారు, డబ్బులు ఇచ్చినారు. మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్రలోభాలు పెట్టకుండా డబ్బులు ఇస్తే ఇవి చేస్తామని స్ట్రిక్ట్ చట్టం చేసి దాని ప్రకారం పోయాం. నువ్వేమో పక్క 2 పెట్టుకున్న ఆప్షన్స్ గోడ మీద కూర్చొని ఏదో వచ్చింది వస్తే ఆ రకంగా చెప్దాం, పోతే నేను పోటీలో లేను కదా చెప్దామని మళ్ళీ కొట్టినారు. ఈసారి మామూలు కొట్టలే, తొక్కినారు వేసి కిందికి పాతాళానికి 2019లో తొక్కారు. ఆ నుంచి నువ్వు వేసే ప్రయత్నం ఓ రకంగా చేస్తే మళ్ళీ తొక్కినారు ఈసారి. ఇప్పుడు మళ్ళీ సాకులు, ఇంకేం చెప్పాలంటే మేము లేం పోటీలు, ఇప్పుడు ఎన్నికలు జరుపుకుంట, సిగ్గన్నా ఏదైనా కొంచెం ఉన్నా ఉండాలి కదా. ఈరోజు కానీ 4 రోజుల తర్వాత అన్న అర్థం ఉంటుంది, ఒక పక్క ఫలితాలు వస్తాయి, మీ వాళ్ళు తిరిగింది ఉంది,
ఇప్పుడు ఎన్నికలు జరుపుకుంటే ఎందుకు ఏం జరపాలా, ఏం చేయాలా? మేము రద్దు చేసుకుని మళ్ళీ ఎన్నికలకు పోవాలా? జనం అంటే అంత ఎట్టుకు వచ్చినారా? మీకు ఓటర్లు అంటే అంత ఎట్టుకు వచ్చినారా? వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పోవాలనా? ఎక్కడో అడగడానికి ఒక పద్ధతి ఉండాలా? ఎవరో స్ట్రీటు అంటే స్ట్రీట్ లెవెల్ నాయకులు కంటే దిగజారినారు లెవెల్లో అది కనపడుతుంది. దానికి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ జాతీయ అధ్యక్షుడు కానీ మిగిలిన అన్ని వదిలేద్దాం. మా వాళ్ళు ఇప్పటికీ మాట్లాడింటారు, కుప్పం సంగతి తీసుకుంటే ఇంకా అది ఒకటి చాలు, మీ బతుకులు ఎట్లా ఉన్నాయనడానికి ఇంకా అంతకంటే సిగ్గుపోయే వ్యవహారం ఏమైనా ఉందా? అసలు మీరు మేము పోటీలో లేమని మీరు అన్నడమే ఒక అబ్సర్డిటీ అయితే అంతకంటే హాస్యాస్పదమైంది. రాష్ట్ర అధ్యక్షుడు డమ్ము ఉంటే ఎన్నికలు పెట్టండి అని ఎవరిని బదులు వరుస పెట్టేసి పెట్టిన దాంట్లో నువ్వు నిలబడలేదు. అక్కడ నుంచి తప్పుకున్నావు, తప్పుకున్నానని ఎప్పుడన్నావు? ఒక పక్క పోటీ చేస్తూ ఎందుకైనా మంచిది ఫేస్ సేవింగ్ ఒక సాకు కోసమని అది చెప్పి తప్పుకున్నట్టు ప్రకటించి ఈరోజు ఆ సాకు కింద మేము పోటీలో లేని ఎన్నికలు దాంట్లో మీరు గెలవడం ఏంది, మేము ఓడడం ఏంది, ఇప్పుడు దమ్ము ఉంటే మళ్ళీ ఎన్నికలు పెట్టండి అంటున్నారు. పాత సామెత గుర్తొస్తుంది, అప్పుడైతే ఏడింది ఇప్పుడు నన్ను కొట్టు నన్ను కొట్టలేకపోతే ఆమె కొట్టు ఈయన కొట్టు పక్కన చూపిస్తాయి. ఎవరో తన హీరోయిజం చూపాలని ప్రయత్నం చేసినట్టుగా ఒక్క బోర్లా పడి మూతి ముక్కు చదువునై 2019లో ఆ తర్వాత అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఆ ఆచరణలో ఆయన చేసేవి కానీ వాంతి టాక్ అంటారు, ఏదైతే మాట్లాడుతున్నాడో అదే చేస్తున్నాడు, అంతకు మించి చేస్తున్నాడని నమ్మినప్పుడు ఎట్లా ఓన్ చేసుకుంటారు అనేది కనపడింది. ఇన్ డీటెయిల్స్ మేము పోదలుచుకోవాలా? అవి పోతే నేను ఇంతకుముందు అవన్నీ తీయాల్సి వస్తుంది. నిజంగా ఒక కొత్త మోడల్ సస్టైనబుల్ గ్రోత్, వెల్ఫేర్ అనేది కూడా డెవలప్మెంట్ మోడల్గా, ప్రొడక్టివిటీని అల్టిమేట్గా పెంచే దిశగా వెల్ఫేర్ మెజర్స్ ఎట్లా చేయాలనే దాంట్లో అందులోనూ డోంట్ ఫర్గెట్, ఎవరూ మర్చిపోకూడని వ్యవహారం. ఇంత కోవిడ్ 1 ఇయర్ పైగా ప్రపంచమంతా ఆర్థికంగా కునారు వెళ్ళిపోయింది, పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలకు కుదేలు అయిపోయినాయి. అలాంటి టైంలో నిబ్బరంగా అడుగులేస్తూ ఎక్కడ చిన్నపాటి ఇది కూడా లేకుండా పైగా ఎప్పుడు మేము చెప్పే 3 లక్షల కోట్ల పైగా అప్పులు పడేసిపోయిన టీడీపీ గవర్నమెంట్ మనకి ఇచ్చిపోతే వారసత్వంగా దాన్ని భరిస్తూ పంటి బిగువలు నడుపుతూ ప్రజలకిచ్చే ప్రతి పైసా మళ్ళీ ఎకానమీ లేకొస్తుంది, వృధా కావట్లేదు, వాళ్ళ నిలబెట్టింది. కష్టకాలంలో ప్రజలు ఈ మాత్రం నిబ్బరంగా ఉన్నారు, మన గ్రోత్ రేటు ఆ మాత్రం నేషనల్ దీనికంటే కూడా బెటర్గా ఉంది, ఇండస్ట్రీ షార్ట్ టైంలో తట్టుకొని మళ్ళీ రివైవ్ కాగలిగింది, అగ్రికల్చర్కు ఒక కొత్త ఊపు వచ్చింది, ఎడ్యుకేషన్ హెల్త్ అద్భుతంగా మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇవన్నీ ఒకటి కాదు, ఇవన్నీ కలిస్తే దాని ఫలితం 50% దగ్గర 50% ఓట్లతో 2019లో బ్లెస్సింగ్స్ ఇచ్చిన జనం ఈరోజు అది 70-80% మధ్య 85% కూడా ఎన్నికలు బట్టి చూస్తే ఓటర్లు ఓట్లను చూస్తే కుప్పమే తీసుకుంటే ఐ థింక్ 80-90% దాకా యాక్సెప్టబిలిటీ వచ్చింది అనేది. నేను వాటిలో కూడా ఎక్కువ డీటెయిల్స్ ఏమిటో కనపడుతుంది. తర్వాత పాజిటివ్ ఓటు ఆల్మోస్ట్ ఉన్నది మరింత పెరిగింది. దీని నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గమనించాలి, ఇందులో ఏది ఆపరేకం లేదు. చంద్రబాబు గారు మీరు చెప్పేవి ఏది చెప్పినా మీరు ఎవరికి చెప్తున్నారో వాళ్లే పాలనలో తేడా చూస్తున్నారు కాబట్టి మీరు ఎవరికి చెప్తున్నారో ఇక్కడ జరిగింది బయట ప్రపంచానికి తెలియకపోవడం.